ఆరు నెలలు ముందుగా అంటే అప్పటికి డిసైడ్ అయ్యారా చదువు అయిపోయింది అమెరికా ప్రయత్నాలు ఆగిపోయినాయి తర్వాత మళ్ళీ మీరు రాజకీయాల్లో రావాలని డిసైడ్ అయ్యారా ఎట్లా? అంటే యాక్చువల్గా ఏమైందంటే 96 సంవత్సరంలో నేను వచ్చాను ఇక్కడికి. వచ్చి ఆ చెరువులు అవి తోటం మా నాన్నగారి వ్యవసాయం ఏం చేస్తున్నాం అప్పుడు ఆయనకి నేను ఎన్ని చెరువులు అవి అవుతున్నాయి మొత్తం చుట్టుపక్కల అంతా అయిపోయినాయి. ఆయనకి ముందు నుంచి అయినా కూడా చెరువు తోటం అవన్నీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన వ్యవసాయం చేయాలనే దీంతోనే ఉండేవారు ఆలోచన వ్యవసాయమే చేసేవారు. చేయలేమని అంతా అయిపోయినాయి చుట్టుపక్కల కూడా అంతా అయిపోయింది పై నుంచి మనం కూడా పోతామని వచ్చినప్పుడు నాకు పిలిచి ఇవన్నీ చేయించేది అని అంటే అదంతా కూడా ఆ సమ్మర్ అంతా కూడా అయ్యి మళ్ళీ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి ఒక సంవత్సరం నేను 96 నుంచి 98 దాకా ఆ చేపల చెరువులు కూడా నేనే చేయటం జరిగింది సొంతగా. ఆ పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా మా కుటుంబం 1960 కూడా చేయండి కోటేశ్వర గారు తెలుసు జిల్లాకి 20 సంవత్సరాలు జిల్లా బోర్డు చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 70 ఏళ్ళలో రెడ్డి కాంగ్రెస్లో గెలిచారు అప్పుడు ఆ రోజున. 83లో కూడా రామారావు గారి హవాలో కూడా ఆయన ఇదేపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం. ఇప్పుడు ఆ టైం అయిపోయింది పార్టీలోకి తిరిగి తెలుగుదేశంలోకి రావడానికి కారణం ఏంటి? 2009లోనండి అయిన తర్వాత 2009 నుంచి 2014 దాకా ఇన్ఛార్జ్గా ఉన్నారు బాబాయ్. ఇక్కడ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. రాజకీయంగా అంతా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. తర్వాత మీరు జాయిన్ అయ్యే టైంకే మీరు టికెట్ అని చెప్పి వాగ్దానం తీసుకుని వెళ్ళారని నేనా? మీరు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాక అప్పుడు బ్యాంక్ పరిస్థితి ఎట్లా ఉండేది? మీ ఆధ్వర్యంలో ఎంతవరకు డెవలప్ చేసి ఆ రోజున సార్ నేను ఎక్కినప్పుడు బ్యాంక్ పరిస్థితి ఒకవేళ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఎవరైతే రావు వెంకటేశ్వర ఉన్నారో యాక్టివిటీస్ విషయంలో కానీ ఇన్ఛార్జ్గా మీలాంటి వాళ్ళకి పిలుపుల విషయంలో కానీ ప్రోటోకాల్ విషయంలో కానీ మిమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అతనే సొంతంగా నిర్ణయాలు కానీ ఏ కార్యక్రమం కావచ్చు గ్రామదర్శిని కావచ్చు లేదంటే ఏ కార్యక్రమం అయినా సరే ఇంటింటి తెలుగుదేశం కానీ ఏదైనా కానీ మేము మీలాంటి వాళ్ళు కలుపుకి వెళ్ళట్లేదు అని నిజంగా అబద్ధం. అంటే నాకు అనిపించేది ఏంటంటే నేను అవిగ్రహస్వార్థ కూడా చాలా సన్నిహితంగానే ఉంటాను ఉంటే ఇది అనేది ఆయన నెక్కచ్చుగానే చెప్తా ఉంటాను. ఆయన మాతో మాట్లాడేటప్పుడు కానీ డైరెక్ట్గా మాట్లాడి అటువంటి ఏమీ అక్కడ వ్యక్తపరచడు. ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయాల్లో ఉండి తెలుమనైన వర్గం నందివాడ మండలంలోని పూర్తి అన్ని గ్రామాలకు ఎందుకు మంచినీటి వసతి ఇవ్వలేకపోయింది సార్? యాక్చువల్గా సీ టోటల్గా మొత్తం అన్నీ కూడా టోటల్ ఆల్మోస్ట్ ఒక్క జనార్దనపురం అంటే జొన్నపాడు పుట్టకుంట పార్ట్ ఆఫ్ పుట్టకుంట చిన్నలింగాల పెదలింగాలు కూడా ఆ చెరువులు అయిపోయినాయి. తప్పించి మిగిలినంతా కూడా మా మండలం అంతా టోటల్గా చేపల చెరువు గ్రామాలు. చేపల చెరువుల్లో ఏమైపోయిందంటే మీకు ఒక పదవి లేదనే కానీ మీరు నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఉండాల్సిన స్ట్రక్చరు గ్రామాల్లో గ్రూప్స్ కానీ మండలంలో క్యాడర్ కావచ్చు లేదంటే టౌన్లో క్యాడర్ కావచ్చు ఎమ్మెల్యే స్థాయి దగ్గరగా సమానంగా మీరు కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏమైనా పార్టీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తారా? రాజకీయం ఇదివరకటి రోజుల్లో ఏంటంటే కొంతమంది దగ్గరే ఉండేది. వాళ్ళ రాజకీయం హాస్ గాన్ టు ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ స్టెప్. రాజకీయం పేపర్ చూసుకునేవాడికి టీవీ చూసినవాడికి ఆ రోజు 4 ఛానల్స్ ఉండే వాళ్ళు 40 ఛానల్స్ ఉన్నాయి మనకంటే ఎక్కువ చెప్తున్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఏంటనేది రాష్ట్రంలో జరిగే ఇదిలో 175 కాన్స్టిట్యున్సీలో దగ్గర 60-70 కాన్స్టిట్యున్సీలో ఏదో మార్పులు జరగబోతున్నాయి. ప్రధానంగా మీకు వైసీపీ నుంచే పోటీ ఉంటుంది కొడాలలో. ఆయన ఎంతవరకు మీరు ఎదుర్కొనే సామర్థ్యం మీద ఉందనుకుంటున్నారు? తప్పకుండా అండి. దీంట్లో కొలాలాని గారు వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పొజిషన్లో బాగా వీక్ అయ్యాడండి. ఆయన ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్తో ఆయనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ
ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ గుడివాడ నియోజకవర్గం నుంచి? Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.